అందరికీ నమస్కారం అండి. తెలుగు పూజ ఛానల్ కి స్వాగతం. శ్రీ మాత్రే నమః. మన పూర్వీకులు పెద్దలు ప్రతి ఒక్క పనికి ఒక పద్ధతిని తెలియజేస్తారు. వాటిని మన తల్లిదండ్రులు ఆనాటి నుండి ఆనాదిగా పాటిస్తున్నారు. ఇలా చేస్తేనే అన్నింటా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఇదిలా ఉండగా మనలో చాలామంది నిత్యం ఆలయాలకు వెళుతూ ఉంటారు, దేవుళ్ళను ఆరాధిస్తూ ఉంటారు. కొందరు ఇళ్లలోనే పూజా మందిరం ఏర్పాటు చేసుకొని దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజలు చేసేవారు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు. పూజలను ఎవరు పడితే వారు ఎలా పడితే అలా చేయకూడదు. అలా చేయడం వలన శుభ ఫలితాల కంటే అశుభం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాదు, మనం పూజ చేసే సమయాల్లో తెలిసి తెలియకుండా చేసే పొరపాట్ల వలన చాలా నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా దేవుడిని పూజించే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుగాక. మనలో చాలామంది దేవుడిని నమ్ముతారు, అందుకే నిత్యం ఇంట్లో లేదా గుడిలో దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. దేవుడికి సంబంధించిన శ్లోకాలను, స్తోత్రాలను, మంత్రాలను జపిస్తూ పండ్లు, పూలు, పాలు వంటి వాటిని దేవునికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాము. అయితే ఇదే సమయంలో కొన్ని పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో దేవుడికి పూజ చేస్తే ప్రతి ఒక్కరూ గుడిలో లేదా ఇంట్లోని పూజా మందిరంలో అగరబత్తీలను వెలిగిస్తూ ఉంటారు. అయితే అలా వెలిగించిన తరువాత వాటి నుండి పొగ రావాలని నోటితో ఊదుతూ అలా చేస్తూ ఉంటారు. అయితే అలా ఎప్పటికీ కూడా చేయకూడదట. ధూపం వెలిగించిన తరువాత కూడా అలాగే వదిలేయాలట, అప్పుడే శుభ ఫలితాలు వస్తాయి. అలా కాదని నోటితో ఊదితే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు పండితులు. అయితే ఎవరైనా పూజ చేయడానికి ముందు అసలు భోజనం చేయకూడదట. ఒకవేళ భోజనం చేస్తే ఆ తరువాత పూజను అస్సలు చేయకూడదట. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలతో పాటు ఇతర పదార్థాలను కూడా తీసుకుంటూ ఉంటాం. ఆ వాసన నోటిలోనే ఉండిపోతుంది. అదే నోటితో మంత్రాలు చదవడం వంటివి చేయాల్సి ఉంటుంది. అలా ఎప్పటికీ చేయకూడదట. అందుకే ముందుగా స్నానం చేసి భోజనానికి ముందు పూజ చేయడం వంటివి చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే పొగ తాగిన వారు కూడా మంత్రాలను చదవడం వంటి వాటిని చేయకూడదని కూడా చెబుతున్నారు. చిరిగిన దుస్తులు వేసుకోకూడదు. మీరు ఇంట్లో అయినా దేవాలయంలో అయినా పూజ చేసే సమయంలో చిరిగిపోయిన బట్టలను ఎప్పటికీ వేసుకోకూడదు. ఎందుకంటే చిరిగిన బట్టలు దరిద్రానికి సంకేతం. అందుకే శుభ్రంగా ఉన్న బట్టలను వేసుకొని మాత్రమే దేవుడికి పూజ చేయండి. తరువాత, హిందువులలో ఎవరైనా తొలి పూజ వినాయకుడికే చేస్తూ ఉంటారు. ఇదే ఆనవాయితీ పూర్వకాలం నుండి వస్తోంది. మనలో చాలామంది దేవుణ్ణి పూజించే పూలతో తులసి ఆకులను కలుపుతూ ఉంటారు. అలా చేస్తే మంచిది అని నమ్ముతారు. అయితే ఒక్క వినాయకుడిని పూజించేటప్పుడు మాత్రం తులసి ఆకులను దూరంగా ఉంచాలని గుర్తుంచుకోండి. లంబోదరుడికి పొరపాటును కూడా తులసి ఆకులతో పూజ చేయకూడదు. తులసి ఆకులను స్నానం చేయకుండా ఎప్పటికీ కూడా కోయరాదట. ఒకవేళ మీరు స్నానం చేయకుండా తులసి ఆకులను కోస్తే వాటిని మీరు ఏ దేవుడికి సమర్పించినా దాని ఫలితం శూన్యమే. అలాగే ఆదివారం రోజున తులసి మొక్కకు నీరు పోయడం వంటివి చేయకూడదట. అది ఇంటికి మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. మనలో చాలామంది పూజలు చేసే సమయంలో నెయ్యిని విరివిగా వాడుతూ ఉంటారు. అయితే గడ్డకట్టిన నెయ్యిని, నీళ్ళ మాదిరిగానే ఉండే నెయ్యిని దేవునికి సమర్పించడం వంటివి చేయకూడదట. అలాగే నెయ్యిలో నీటి వాసన అస్సలు ఉండకుండా ఉండాలని జాగ్రత్త పడాలని చెబుతున్నారు పండితులు. కార్తీక మాసం అనగానే శివునికి ఎంతో ప్రీతికరమైనదని చాలామంది నమ్మకం. ఈ కాలంలో శివునికి కేతకీ పువ్వును అస్సలు సమర్పించకూడదట. అయితే ఇదే సమయంలో విష్ణుమూర్తికి ఈ పువ్వును సమర్పించడం చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ నక్షత్రంలో లేదా రుతికా తిథిలో ఎప్పటికీ లక్ష్మీదేవిని పూజించడం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే దేవాలయంలోకి ప్రవేశించగానే చేయవలసిన కొన్ని పనులు, ఆచరించవలసిన కొన్ని పద్ధతుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఆలయాన్ని ప్రదక్షిణగా చుట్టి రావడానికి ముందే దైవానికి ప్రసన్నమైన మనసుతో నమస్కారం చేయాలి. నిదానంగా ప్రదక్షిణలు చేసిన తరువాత ఆలయంలోనికి ప్రవేశించాలి. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం ధ్వజస్తంభం నీడని కాని ప్రాకారం నీడను కాని దాటకూడదు. యజ్ఞోపవేతం ఉన్నవారు నడుముకు చుట్టుకొని కాని చెవికి తగిలించుకొని కాని అపసవ్యంగా వేసుకొని కాని లేదా దండవలె ధరించి కాని ఆలయ ప్రవేశం చేయకూడదు. చెంచలమైన మనసుతో స్వామిని దర్శించకూడదు. ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ఎదుట సత్యాన్ని దాచకూడదు. దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపిస్తూ కూర్చోకూడదు. శివాలయంలో లింగం నందికి మధ్యలో నడవకూడదు. శివాలయం లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. బయట మాత్రమే ప్రదక్షిణ చేయాలి. వస్త్రంతో కానీ శాలువతో కానీ శరీరాన్ని కప్పుకోవాలి. మంచి సాంప్రదాయమైన దుస్తులను మాత్రమే ధరించి దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో ప్రవేశించి భక్తితో రోదించకూడదు. రోదిస్తూ దేవుణ్ణి స్తుతించకూడదు. గంజి వేసిన వస్త్రాలు ధరించి దేవుణ్ణి దర్శించకూడదు. రిక్త హస్తాలతో దేవాలయం దర్శించకూడదు. దేవాలయంలో స్వార్థంతో కూడిన మాటలు ప్రవర్తన ఉండకూడదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి. గుడి దగ్గర ఉండే యాచకులకు తోచిన సహాయం తప్పకుండా చేయాలి. ఇంటి నుండి తయారు చేసుకొని తీసుకువెళ్ళిన ప్రసాదాన్ని తప్పక అక్కడ వితరణ చేయాలి. సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలను ధరించకూడదు. మహిళలు తప్పకుండా కుంకుమ బొట్టు ధరించాలి. టిక్లీలు పెట్టరాదు, అంటే స్టిక్కర్లు వంటివి ధరించకూడదు. తలలో ఏదైనా పువ్వులను ధరించండి. మహిళలు జుట్టు విరబోసుకొని దేవాలయాలను దర్శించకూడదు. మాసిన చిరిగిన వస్త్రాలు ధరించి వెళ్ళకూడదు. ఉతికిన బట్టలనే వేసుకోవాలి. గుడిలో మొదట ధ్వజస్తంభం యొక్క శిఖరం దర్శించి మూడు ప్రదక్షిణలు చేయాలి. గుళ్ళో గోమాత ఉంటే తప్పకుండా ఏదైనా గ్రాసం ఇచ్చి ప్రదక్షిణలు చేయాలి. గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలిపీఠాలను తాకరాదు. గుళ్ళో దేవునికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మన ఇంటిలో కూడా నిత్య పూజ ఏ విధంగా చేయాలి, పూజ చేసేటప్పుడు ఏ విధమైన నియమాలను పాటించాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. స్నానం చేయకుండా దేవతామూర్తిని తాకరాదు. అశుచిగా నుండును తాకరాదు. సాక్షాత్తు భోజనం చేసి పాదోదకమును పుచ్చుకోరాదు. నైవేద్యం లేకుండా పూజించరాదు. ముట్టు అంటే బహిష్టు అయిన స్త్రీని చూసి పూజను చేయరాదు. గంటను నేల మీద ఉంచరాదు. దేవుడు ఉన్న స్థానము కంటే ఎత్తైన ఆసనము మీద కూర్చొని పూజ చేయరాదు. పుష్పములను నీటితో తడపరాదు. దేవుని ఎదుట గిరగిరా తిరగరాదు. ఆత్మ ప్రదక్షిణను నడిచే దేవుని చుట్టూ చేయవలను గాని ఎదుట చేయరాదు. దేవుని ఎదుట భోజనం చేయరాదు. భోజనం చేయక ఆకలితో నకనకలాడుతూ కూడా పూజను చేయరాదు. పండ్లో పాలో తీసుకొని పూజను చేయండి. పూజను చేయనప్పుడు కంబళం ధరించరాదు. దేవుని పూజా మందిరంలో ముందు కుడికాలు పెట్టి తర్వాత ఎడమకాలు పెట్టి వెళ్ళవలను. ముందుగా ఎడమకాలు పెట్టి వెళ్ళకూడదు. దేవుని దగ్గర ఉమ్ము వేయరాదు. నైవేద్యము గురుప్రసాద్ అని భావించవలను. దేవుని యొక్క విగ్రహమును గాని పటమును గాని దేవుని వలె భావించాలి. అంతేకాని రాయి వలె పటము వలె భావించరాదు. ఇతరుల కోరిక మేరకు చేసిన పదార్థములను దేవునికి నైవేద్యం చేయరాదు. ప్రసాదంలో తీసుకునే సమయంలో ఒంటి చేతితో తీసుకోరాదు. నేలపై ప్రసాదాన్ని పడివేయరాదు. పూజ చేసినప్పుడు ఇతరులతో మాట్లాడరాదు. తల గోక్కోరాదు. ఈ నియమాలు అన్నీ పండితులు చెప్పినవే. ఇవి శాస్త్రాలలో వివిధ గ్రంథాలలో చూసి మన కోసం మన యొక్క మంచి కోసం పండితులు చెప్పారు. ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తూ దేవుణ్ణి ఆరాధన చెయ్యండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శుభం.